నో సౌండ్. ఇప్పుడు నో సౌండ్ అని వచ్చిందమ్మ, తన ఫోన్ ఎంత వచ్చింది? నో సౌండ్. ఇప్పుడు నో సౌండ్ వస్తే ఇప్పుడు చూడండి, టాబ్లెట్ కానీ ఓపెన్ అప్ కానీ దేంట్లో తీసుకోండి, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందంటే నో సౌండ్ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ దీంట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ స్పీకర్ ని చెక్ చేయాలి. అంతే కదమ్మా, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంటే దాన్ని చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్పీకర్ ని చెక్ చేయాలి, స్పీకర్ బాగుందా లేదా అని. స్పీకర్ ఎలా చెక్ చేసుకోవాలి? స్పీకర్ ని బజర్ రేంజ్ లో పెట్టి చెక్ చేయాలి. స్పీకర్ ని బజర్ రేంజ్ లో పెట్టి చెక్ చేస్తే ఏం రావాలి? బజర్ రావాలి ఆర్ వాల్యూ రావాలి. ఓకేనా? బజర్ ఎంత బజర్ రావాలి లేదంటే వాల్యూ ఎంత రావాలి? 8 ohms. అలా వచ్చిందంటే స్పీకర్ ఓకే అన్నట్టు కదా. ఇప్పుడు ఈ ఫోన్ లో ప్రాబ్లం వచ్చిందమ్మా, ఒకవేళ ఈ ట్యాబ్ లో ప్రాబ్లం వచ్చింది లేదా ఫోన్ లో ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం? స్పీకర్ ని చెక్ చేసుకుంటాం. ఒక దీంట్లో అయితే స్పీకర్ అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్పీకర్ మనం దేంట్లో పెట్టి చెక్ చేయాలి? మల్టీమీటర్లో బజర్ రేంజ్ లో. బజర్ రావాలి వాల్యూ వచ్చింది ఇప్పుడు, అంటే స్పీకర్ ఓకేగా. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? స్పీకర్ అనేది బోర్డ్ కి ప్రాపర్ గా టచ్ అవుతుందా లేదా, అంతేనా? బోర్డ్ కి ప్రాపర్ గా టచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం బయట ఒక ఫోన్ ఉంది, ఒక ఫోన్ కింద పడిపోగానే ఏమవుతుంది, స్క్రూస్ లూజ్ అవడము లేదా బోర్డ్ బెండ్ అవడము ఇలా జరుగుతుంది. ఇలా బెండ్ అయినప్పుడు లోపల ఎలా ఉంటాయి? సర్ఫేస్ పాయింట్స్ ఉంటాయి. ఒక రెండు సర్వీస్ పాయింట్లు పాజిటివ్ నెగిటివ్ టచ్ అవ్వాలి, అవుతా టచ్ అవ్వాలి, లేదా ఏదో ఒకటే టచ్ అవ్వకపోయినా మీకు స్పీకర్ వస్తుందా? రాదు. కాబట్టి స్పీకర్ అనేది బోర్డుకి ప్రాపర్ గా టచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఈ రెండు ఎవరైనా చేయగలుగుతాడు, అంతే కదా? ఫోన్ ఓపెన్ చేయడం వచ్చినప్పుడు ఎవరైనా చేయగలుగుతాడు లేదా? ఒక మెయిన్ మనకి బయటలోకి మనకి తేడా వచ్చేస్తుంది ఎక్కడ ఉంటుంది? బోర్డు. ఓకేనా? ఇప్పుడు బోర్డులో మనకి ఏముంటుందమ్మా స్పీకర్ కి? ఒక సర్క్యూట్, అంతేనా? దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఏ ఐసి ఏ ఐడిసి నుంచి వస్తుంది మనకి? ఆడియో ఐసి. ఈ ఆడియో ఐసి నుంచి ఎగ్జాంపుల్ గా మనం ఒక రెండు కాయిల్స్, రెండు రెసిస్టర్స్, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి స్పీకర్ సర్ఫేస్ పాయింట్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇక్కడ గ్రౌండింగ్ కి కెపాసిటర్స్ యూజ్ చేసుకున్నాడు, ప్యారలల్ లో ఒక కెపాసిటర్ అనేది యూజ్ చేసుకున్నాడు. ఇది ఏ సర్క్యూట్? ఇప్పుడు ఒక స్పీకర్ సర్క్యూట్. ఇప్పుడు ఈ ఫోన్ లో సర్క్యూట్ ఈ విధంగా ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇదేంటమ్మా, ప్యారలల్ సిరీస్ ఆ గ్రౌండింగ్ ఆ? ఓకేనా? ప్యారలల్ ఎలా చెప్తున్నారు? రెండు వైర్లు మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటున్నాం? ఫస్ట్ ప్యారలల్. ఓకే, నెక్స్ట్ వన్ ప్యారలల్ ఏంటి నెంబర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ రాసుకుంటామమ్మా. ఇది వచ్చేసి L1 L2, ఇది R1 R2, ఇది C1 C2, ఇది ఒక C5 అనుకుంటాం. అన్ని బాగుంటేనే మీకు ఏం పని చేస్తుంది? స్పీకర్ పని చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కాయిల్ పోయింది, నువ్వు ఎన్ని స్పీకర్ వస్తుందా? ఓకేనా? రెసిస్టర్ పోయింది వస్తుందా? కెపాసిటర్ షార్ట్ అయింది వస్తుందా? అంటే ఈ సర్క్యూట్ అంతా బాగుంటేనే మీ ఫోన్ లో మీ స్పీకర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చెక్ చేసుకున్నాం? స్పీకర్ చెక్ చేసుకున్నాం, తర్వాత స్పీకర్ బోర్డు ప్రాపర్ గా టచ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాం. మరి ఈ సర్క్యూట్ ఎక్కడ దొరుకుతుంది మనకి? స్కెమాటిక్ డయాగ్రామ్, అంతేనా? ఇప్పుడు ఇది చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏదైతే ఏ మోడల్ అయితే ఆ మోడల్ నోకియా 100 1600 శాంసంగ్ 6 ఏదో ఒకటి సంథింగ్ ఏ ఫోన్ అయితే ఆ మోడల్ స్కెమాటిక్ డయాగ్రామ్ అని కొట్టాలి. ఏమని కొట్టాలి? స్కెమాటిక్ డయాగ్రామ్ అని కొడితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సర్క్యూట్స్ దాని నెంబర్స్ మనం ఎలా చూడాలో చూసుకున్నాం కదా ఆల్రెడీ, స్కెమాటిక్ డయాగ్రామ్స్. అది ఒక పద్ధతి. ఓకేనా? రెండో పద్ధతి ఏంటి? ఎప్పుడైతే మీకు స్కెమాటిక్ డయాగ్రామ్ చూడడం అర్థమైందో ఆటోమేటిక్ గా మీరు ఇంటర్నెట్ లో గూగుల్ లో ఇలా పలానా ప్రాబ్లం అని కొట్టగానే వేస్ స్పీకర్ వేస్ ఏ మోడల్ అయితే ఆ స్పీకర్ వేస్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఏం చూపిస్తుంది? ఆ కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ట్రాక్స్ ఏంటో వస్తున్నాయి. అదొక పద్ధతి. రెండో మూడో పద్ధతి ఏంటి? ఓన్ గా చేయడం. ఒక నా ఓన్ గా చేయడం ఏంటంటే ఈ స్కెమాటిక్ అర్థం అవసరం లేదు, అంతే కదమ్మా? స్కెమాటిక్ డయాగ్రామ్ చూడాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఓన్ గా చేయడం అర్థమైందంటే ఇంటర్నెట్ సహాయంతో మీరు ఎన్ని మోడల్ ఎన్ని ఫోన్ చేయొచ్చు అని కదా. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం చెక్ చేసుకునే విధానం ఎలా? ఇప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఫోన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, ఇది స్పీకర్ సర్ఫేస్ పాయింట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంతే కదా? స్పీకర్ గ్రేడ్ టచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి చెక్ చేస్తే ఎప్పుడైనా మనకి బజర్ రావాలా రాకూడదా? ఓకేనా? ఈ రెండు సర్ఫేస్ పాయింట్ ని చెక్ చేస్తే బజర్ రాకూడదు, స్పీకర్ కి బజర్ రావాలి. మీరేం చేస్తారంటే, ఒక చైనా ఫోన్ వచ్చిందమ్మా, చైనా ఫోన్ అనేది సాల్టింగ్ చేసి ఉన్నాయి స్పీకర్,
సర్ఫేస్ బండ్ కి ఏమైంది? సాలిడ్ చేస్తుంది. ఈ రెండు డిటెక్ట్ చేస్తే బజర్ రావాలని చెప్పారా రావద్దని చెప్పాను నేను? ఇప్పుడు రావద్దని చెప్పాను. అప్పుడు వస్తుందా రా? ఎందుకు వస్తుంది? స్పీకర్ దాన్ని టచ్ అయింది కాబట్టి. మీరేం చేస్తారు? అరే సార్ రావద్దు అన్నాడు వచ్చింది అని చెప్పేసి ఈ కెపాసిటీ ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా స్పీకర్ ని రిమూవ్ చేసాకే సర్ఫేస్ పాయింట్ పై చెక్ చేయాలి. అర్థమైందా? స్పీకర్ ని సైడ్ తీసుకుని ఒకవేళ తర్వాత ఏం చెక్ చేసుకోవాలి మనం? ఫస్ట్ స్పీకర్ ని చెక్ చేసుకున్నాక తర్వాత స్పీకర్ సర్ఫేస్ పాయింట్ రావాలి. ఇప్పుడు స్పీకర్ సర్ఫేస్ పాయింట్ పాజిటివ్ చెక్ చేస్తే ఏం రాకూడదు? బజర్ రాకూడదు. వచ్చిందంటే ఈ కెపాసిటీ ఏమన్నట్టు? షార్ట్. ఎందుకంటే ఈ రెండు కలిసే అవకాశం ఒకటి కెపాసిటర్ లేదంటే ఐసి. అంతే కదమ్మా, ఈ రెండు కలిసే అవకాశం ఒకటి ఇక్కడ కెపాసిటర్ షార్ట్ అయి ఉండాలి లేదంటే ఐసి లో ప్రాబ్లం ఉండాలి. కాబట్టి ఈ రెండింటికి బజర్ వచ్చిందంటే ఈ కెపాసిటీ ఏం చేస్తున్నాం మనం? రిమూవ్. ఓకేనా? ఈ కెపాసిటీ ఏమన్నట్టు ఇక్కడ షార్ట్ అయింది, ఈ కెపాసిటర్ మనం ఏం చేసుకుంటున్నాం? రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కెపాసిటీ రిమూవ్ చేస్తే ఈ ప్రాబ్లం వేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? ఇది ప్యారలల్ అంటే అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని హమ్మింగ్ చేయడానికి మాత్రమే ఈ సర్క్యూట్ లో ఈ కెపాసిటర్ వాడుతున్నాడు. కాకపోతే ఇది లేకపోయినా పర్లేదు, ఉండి షార్ట్ అనేది అవ్వకూడదు. ఓకేనా? ఇది మనకి ఏంటమ్మా? ప్యారలల్ కెపాసిటర్. ఇప్పుడు ఈ రెండింటికి బజర్ రాలేదంటే ఇది ఎక్కడుందో చూడాల్సిన అవసరం ఉందా? ఇది చూడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటాం అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? పాజిటివ్ కి గ్రౌండ్ కి చెక్ చేసుకుందాం. పాజిటివ్ కి గ్రౌండ్ కి సంబంధం ఏంటి? C1 అంటే పాజిటివ్ గ్రౌండ్ కి బదులు వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? C1 కెపాసిటర్. ఈ C1 కెపాసిటర్ రిమూవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్. నెక్స్ట్ అలాగే నెగిటివ్ కి గ్రౌండ్ కి, నెగిటివ్ కి గ్రౌండ్ కి బదులు వచ్చిందంటే కెపాసిటర్ ఇది C2 అంటే ఈ కెపాసిటర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండింటికి బదులు వస్తే ఈ రెండు రిమూవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా? ఇవి కూడా ఎందుకు? అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీని హమ్మింగ్ చేయడానికి వాడతాం కాబట్టి. ఈ గ్రౌండింగ్ కెపాసిటర్స్ అండ్ ప్యారలల్ కెపాసిటర్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏమి లేదు, కానీ ఉండి షార్ట్ అవ్వకూడదు. అర్థమైందా? ఇప్పుడు మేరే కావాలి మనకి సిరీస్. మేరే కావాలమ్మా సిరీస్ అంటే ఈ సర్ఫేస్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ అండ్ ఈ రెసిస్టర్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ ఈ కాయిల్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ రెసిస్టర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ కాయిల్. ఇలా చేయగలిగితే 100% మీ దగ్గర అవ్వకపోతే ఇంకెవరి దగ్గర అవ్వదు, కన్ఫర్మ్ అది. అంతే కదమ్మా, ఎందుకంటే సర్వీస్ సెంటర్ లో చేసిన 20 ఇయర్స్ ముందు చేసినా ఎవరు చేసినా సరే ఇంతవరకే. ఓకేనా? ఆడియో ఐసీ వరకే వెళ్ళగలుగుతాం తప్ప ఆడియో ఐసీని ఎవడు కూడా రీప్లేస్ చేయలేడు. ఓకేనా? మళ్ళీ మనకి రింగర్ లో సౌండ్ ఐసీ వస్తుంది. ఓకేనా? రింగర్ ఐసీ వస్తుంది, దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఇది మెయిన్ ఐసీ, ఆడియో ఐసీ. కాబట్టి ఈ ఐసీ వరకు మనం చేయగలిగితే 100% మన దగ్గర అవ్వకపోతే ఇంకెవరి దగ్గర కూడా అది అవ్వదు. అంటే ఈ స్కెమాటిక్ డయాగ్రామ్ మీకు తెలియాలి ఎలా చేయాలని. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ ఏం చేసుకున్నాం మనం? ఇది ఓకే ఉంటే నెక్స్ట్ ఏం చేసుకున్నాం? గ్రౌండింగ్. ఈ రెండు ఉన్నా లేకపోతే ఏం కాదు కదా? ఏం చేస్తున్నాం మనం? రిమూవ్ చేస్తున్నాం. మెయిన్ ఏం కావాలి? సిరీస్ లో ఏమేమి వాడతారని అర్థమైంది? రెసిస్టర్స్ అండ్ కాయిల్. ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్ పోతే ఏం చేసుకుంటారు? రెసిస్టర్ ని రీప్లేస్ చేయాలి. అదే 100 ఓంస్ కంటే బిలో ఉంటే రెసిస్టర్ ఎలా పనిచేస్తుంది? కండక్టర్ లో పనిచేస్తుంది. అప్పుడు ఇక్కడ జంప్ వేసుకోవచ్చు లేదా? ఓకేనా? ఒకవేళ 10K ఉంటే ఇప్పుడు స్కెమాటిక్ డయాగ్రామ్ ఉంటే లేకపోతే అర్థమైందమ్మా. సెక్షన్ మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే నాకు మళ్ళీ కొన్ని విచిత్రమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకేనా? ఏ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇది అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఇది స్కెమాటిక్ ఒక సర్క్యూట్ అమ్మా, ఆడియో ఐసి, పాజిటివ్ నెగిటివ్ ఇలా 2 కాయిల్స్, 2 రెసిస్టర్స్. ఇక్కడ ఇందాక ఏం వాడుతున్నాడు? కెపాసిటర్ వాడుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు నేను ఏం వాడుతున్నావు? వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా? అంటే ఒక్కొక్కడు ఒక విధంగా వాడతాడు. ఎలా వాడుతున్నా ప్రాబ్లం లేదు కదా? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇది వచ్చేసి R2151, R2152, L2151, L2152, C7210, R211, R200. ఇలా ఉందమ్మా సర్క్యూట్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే ఈ సర్ఫేస్, మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్?
స్పీకర్ చెక్ చేసుకున్నాం, స్పీకర్ బోర్డ్ ప్రాపర్ గా టచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాం. తర్వాత ఏం చెక్ చేసామంటే ఈ రెండింటికి చెక్ చేసాం అమ్మా. ఏం చేసాం? ఈ రెండింటికి చెక్ చేసాం. ఈ రెండింటికి చెక్ చేస్తే బజర్ వచ్చింది. బజర్ వస్తే ఏం ప్రాబ్లం అని చెప్పుకున్నాం. ఓకేనా? అంటే ఈ రెండింటికి బజర్ వచ్చింది అంటే ఏది షార్ట్ అయినట్టు ఇక్కడ నెంబర్ అంతే కదా చెప్పుకున్నది. ఇప్పుడు ఈ ఈ రెండింటికి బదులు వస్తే ఈ కెపాసిటీ ఏం చేశాను? రిమూవ్ చేశాను. ఈ కెపాసిటీ ఏం చేసుకున్నాను? రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేయగానే ఇక్కడ బదులు పోవాలా వద్దా? పోతే నీ ప్రాబ్లమ్ సాల్వ్. అంతేనా? కానీ మళ్ళీ బదులు వస్తుంది ఇక్కడ. ఎక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ సాల్వ్ అయితే పాజిటివ్ ఓకేనా? వేరియబుల్ రెసిస్టెన్స్ షార్ట్ అయితే ఓకేనా? పాజిటివ్ కి గ్రౌండ్ కి బదులు వస్తుంది. కానీ పాజిటివ్ కి నెగిటివ్ కి బదులు రాదు కదమ్మా. ఇప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నాడు? ఈ రెండు కలిసి సార్ అంటున్నాడు. అర్థమైందా? ఇంటర్నల్ కలిసి అవకాశం ఉందిగా. ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ ఇంత దూరం ఇచ్చాను, రేపు వద్దు ఏం చేస్తాడంటే వాడు ఇలా ఇస్తాడు సర్ఫేస్ పాయింట్స్. అంతేనా? ఇప్పుడు ఈ రెండు కలిసి అవకాశం లేదా? ఉందిగా. లేదంటే అంటే నీకు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఓకేనా కలిసే అవకాశం ఎన్ని విధాలుగా ఉంది? ఒకటి ప్యారల్, అంతే కదమ్మా. ఒకటి ప్యారల్ కెపాసిటర్ వల్ల కలిసే అవకాశం ఉంది, రెండోది ఐసి, మూడోది ఇంటర్నల్. అంతేనా? ఈ మూడింటిలో ఉంది. ఫస్ట్ ఆల్రెడీ దీన్ని ఏం చేస్తాం మనం? అయిపోయింది. ఓకేనా? అంటే మిగిలింది ఏంటి? ఐసీఆ లేదా ఇంటర్నల్ షార్ట్? ఓకేనా? మరి ఎలా మైండ్ చేస్తావు? ఇంటర్నల్ షార్ట్ అయిందా లేదా ఐసిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సిరీస్ లో ఉన్న కాంపోనెంట్ ని రిమూవ్ చేయాలి. ఓకేనా? ఆ రెండింటిని ఏం చేసుకోవాలి? మనం సపరేట్ చేసుకోవాలి. దేనిని? సర్ఫేస్ పాయింట్ ని, ఐసీని. సర్ఫేస్ పాయింట్ ని, ఐసీని ఏం చేసుకోవాలి? సపరేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ తీస్తాను, ఇది ఇది సపరేట్ అవుద్దా లేదా? అవుద్దా? అవదు. ఇప్పుడు ఈ రెండింటిని తీస్తే మనకి ఇది ఎలా సపరేట్ అవుతాయి? అవుతుందా? అవుతుందా? అంటే ఈ రెండు సపరేట్ అవ్వాలి. అంటే సర్ఫేస్ పాయింట్లు ఐసి సపరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెండు రెసిస్టెన్స్ తీయాలి, లేదంటే ఈ రెండు కాయిల్స్ అంటే సిరీస్ లో ఉన్న కాంపోనెంట్స్ మాత్రమే మీరు తీయాలి. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇక్కడ ఈ రెండు రెసిస్టెన్స్ నేను రిమూవ్ చేశాను. ఓకేనా? రిమూవ్ చేయడం వల్ల డాట్స్ వస్తాయి కదా కింద, వచ్చినాయా? ఇప్పుడు దీంట్లో చెక్ చేస్తే ఈ రెండు రిమూవ్ చేశాక చెక్ చేస్తే ఇక్కడ బదులు వస్తుంది. అంటే ప్రాబ్లం ఎక్కడ? ఏంటది? ఇంటర్నల్. ఓకేనా? ఈ రెండింటికి బదులు వస్తే ఏంటది? ఇంటర్నల్. ఒకవేళ ఈ రెండు తీసేక బజర్ రాలేదంటే ప్రాబ్లం ఐసి. నేను ఏం చెప్పాను మీకు? 99.9% ఐసి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఈ ఐసి ప్రాబ్లం ఉంటే ఆడియో సెక్షన్ ఏది పనిచేయదు, మీకు స్పీకర్ మైక్ రింగర్ హెడ్సెట్ ఏది కూడా పనిచేయదు. కానీ ఈ ఐసి ప్రాబ్లం లేదు అంటే ఖచ్చితంగా ఇది ఏం ప్రాబ్లం? ఈ రెండింటికి బదులు వచ్చింది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఇంటర్నల్ షార్ట్. అంతే కదా? ఈ రెండు రెసిస్టర్ తీగానే ఇక్కడ బజర్ పోయింది కదా. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇంటర్నల్ షార్ట్. అంటే ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏంటి? చేయగలుగుతాం. చేయగలుగుతాం. ఎలా చేయగలుగుతాం? ఈ రెండింటి పైన ఫస్ట్ మనం ఏం చేయాలి? టేప్ అందించాలి. ఈ రెండింటి పైన ఏం వేసుకోవాలి? టేప్. ఈ రెండింటి పైన టేప్ ఎందుకు వేసుకుంటున్నాడు? మళ్ళీ ఆ స్పీకర్ అక్కడే కూర్చోవాలి. ఆ స్పీకర్ అనేది అక్కడే కూర్చోవాలి. అది గ్రౌండ్ టచ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇది ఏం చేస్తున్నాం? ఇక్కడ టేప్, టేప్ వేసేస్తున్నాం. వేసేసి మన స్పీకర్ ఇక్కడ ఉంది కదమ్మా, ఇదే స్పీకర్ మనకి. ఈ స్పీకర్ ఇది ఏంటి? పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ పాజిటివ్ తీసుకెళ్ళి ఇక్కడికి, ఈ నెగిటివ్ తీసుకెళ్ళి ఇక్కడికి. ఇప్పుడు వస్తుందా స్పీకర్? వస్తుంది. ఒకవేళ టేప్ ఎందుకు వేస్తాం? ఆ స్పీకర్ వచ్చి మళ్ళీ దీని మీద కూర్చుంటది, అది షార్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసుకున్నాం? ఇలా చేసుకున్నాం. ఒకనా ఇది మనకి ఇంటర్నల్ గా షార్ట్ అయితే ఇలా చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్నల్ గా షార్ట్ అవ్వాలని రూల్ లేదు, ఎవడైనా చేయొచ్చు. అంతే కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చేశాను. అదే ఇప్పుడు ఏం చేసామంటే ఇది సర్ఫేస్ పాయింట్స్, ఒకటి పాజిటివ్, నెగిటివ్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం నా దగ్గరకు వచ్చిందమ్మా, ఈ ప్రాబ్లం నా దగ్గరకు వచ్చింది. ఏం ప్రాబ్లం? స్పీకర్ ప్రాబ్లం అని వచ్చింది. నేను ఏం చేశానంటే ఇది R2151 R2152 అనుకున్నాం. ఓకేనా? ఈ స్పీకర్ ప్రాబ్లం వచ్చింది, ఇది ఎవరి దగ్గర అవ్వకూడదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ రెండింటిని లెడ్తో షార్ట్ చేసేసాను. ఓకేనా? నేనే కావాలని చేశాను. ఒకవేళ లెడ్తో షార్ట్ చేస్తే తీయొచ్చు తీయలేమా? తీయొచ్చు. నేను ఏం చేశానంటే అసలు అవ్వకూడదని చెప్పేసి బ్లేడ్ తో స్క్రాచ్ చేసి మరీ షార్ట్ చేశాను. ఏం చేశాను? బ్లేడ్ తో మొత్తం స్క్రాచ్ చేసి మొత్తం షార్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెండు షార్ట్ అయిందా లేదా?
ఇప్పుడు మీ ఫోన్ లో స్పీకర్ పనిచేస్తుందా? మీరు ఏం చేసినా పనిచేయదు. ఇప్పుడు సొల్యూషన్ సేమ్, ఇందాక ఏం చేసుకున్నాం అదేగా. ఏం చేయాలి? ఫస్ట్ ఈ సిరీస్ లో ఉన్న కాంపోనెంట్ మనం రిమూవ్ చేయాలి. ఓకేనా? ఈ సిరీస్ లో ఉన్న కాంపోనెంట్ ని రిమూవ్ చేసి ఈ సర్ఫేస్ పాయింట్ లో టేప్ వేసి ఈ స్పీకర్ నుంచి డైరెక్ట్ గా తీసుకుంటే అవుతుందా లేదా? అంటే మనకు ప్రాబ్లం వచ్చినదని మనం ఈ విధంగా చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంటర్నల్ షార్ట్ అంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తే స్పీకర్ ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదా? అంటే ఎలా చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? సర్క్యూట్ ఉండాలి, అవునా కదా? ఇప్పుడు సర్క్యూట్ లేకుండా కూడా చేయొచ్చు. ఎలా? ఒక చైనా ఫోన్, ఇప్పుడు దీంట్లో చైనా ఫోన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చైనా ఫోన్ ఉంది. ఈ చైనా ఫోన్ సర్క్యూట్ ఉందా మన దగ్గర? సర్క్యూట్ లేదు. ఇప్పుడు స్కెమాటిక్ డయాగ్రామ్ లేదు, అండ్ డయాగ్రామ్స్ కూడా ఇంటర్నెట్ లో ఇమేజెస్ ఇస్తాడా? బట్ మీకు ఎప్పుడైతే ఇది అర్థమైందో, ఈ స్కెమాటిక్ ఇది చూడడం అర్థమైందో, ఆటోమేటిక్ గా చేయగలుగుతాం. ఎలా చేయాలని చెప్పుకున్నాం మనం? ఫస్ట్ మనం ఫోకస్ అంతా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ, ఇది అర్థమైందమ్మా? క్లియరా? ఇంకా డౌట్స్? డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే చైనా ఫోన్ వచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ చైనా ఫోన్ లో ఏం కనిపించినా కనిపించకపోయినా మనకి ఏం కనిపిస్తాయి? సర్ఫేస్ పాయింట్స్ కనిపిస్తాయి, అంతేనా? ఇప్పుడు చైనా ఫోన్ లో మనకు కనిపించింది ఓన్లీ సర్ఫేస్ పాయింట్స్. ఒకటి పాజిటివ్ అనుకుంటున్నాం, ఒకటి నెగిటివ్ అనుకుంటాం. ఈ రెండు సర్ఫేస్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఇందాక ఏం చెక్ చేసుకున్నాం? ప్యారల్ గ్రౌండింగ్ చెక్ చేసుకున్నాం కదా. ప్యారల్ గ్రౌండింగ్ చెక్ చేసినప్పుడు కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? తెలియదు. అయినా కానీ ప్యారల్ బాగుందా లేదా చెప్పారు లేదా? ఎలా చెప్పారు? పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసి, అలాగే పాజిటివ్ గ్రౌండ్ కి నెగిటివ్ గ్రౌండ్ చెక్ చేసి గ్రౌండింగ్ కూడా బాగున్నాయని చెప్పారు. అదే విధంగా దీనిలో కూడా మనం ఏం చేద్దాం? ఫస్ట్ ప్యారల్ గ్రౌండింగ్ చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేద్దాం? ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేద్దాం. అంటే ఓకే, వద్ద లాపితే ప్యారల్ ఓకే. నెక్స్ట్ పాజిటివ్ గ్రౌండ్ కి నెగిటివ్ గ్రౌండ్ చెక్ చేస్తే గ్రౌండింగ్ ఓకే. చూడమ్మా, 90% ఎప్పుడు కూడా ఈ రెండు కూడా ప్రాబ్లం అనేది రాదు మీకు. 90% రాదు. ఎందుకు రాదని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఫోన్ కింద పడిపోయిందమ్మా, ఓకేనా? ఇప్పుడు ఈ ఫోన్ కింద పడిపోగానే ఆటోమేటిక్ గా పోతే ఏమవుతాయి? కాంపోనెంట్స్ ఊడిపోతాయి, అవునా కదా? కాంపోనెంట్స్ ఏమవుతాయి? ఊడిపోతాయి. కానీ షార్ట్ అవుతాయా? ఎప్పుడు అవుతాయి? వాటర్ లో పడింది అనమాట, ఓకేనా? వర్షంలో తడిసినప్పుడు అలాంటినప్పుడు అవుతాయి. ఇప్పుడు మనకి ఈ ఫోన్ కింద పడిపోగానే కాంపోనెంట్స్ ఊడిపోయినాయి, గ్రౌండింగ్ కాంపోనెంట్స్ ఊడిపోయినాయి. నీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అంటే కస్టమర్ మన దగ్గరకు వస్తాడా? రాడు. ఒకవేళ ప్యారల్ కాంపోనెంట్ ఊడిపోయింది, వస్తాడా? అంటే ఏం పోయింది మీ మైండ్ అంతా? మీ మైండ్ అంతా ఎక్కడ ఉండాలి? సిరీస్ లో ఉండాలి. కాబట్టి ఎక్కడ చెక్ చేసినా సరే పాజిటివ్ నెగిటివ్ బదర్ రాదు. ఎప్పుడు వస్తాయి? నేను కావాలని చేస్తే, నువ్వు కావాలని చేస్తే, ఎవడైనా కావాలని చేస్తే తప్ప అది ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ మీకు బదర్ రాదు. నెక్స్ట్ పాజిటివ్ గ్రౌండింగ్ అండ్ నెగిటివ్ గ్రౌండ్ అంటే ప్యారల్ ఓకే, గ్రౌండింగ్ ఓకే కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? మరి సిరీస్ కావాలంటే డయాగ్రామ్ ఉండాలి కదా. డయాగ్రామ్ ఉంటేనే ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి మామూలుగా అయితే కాంపోనెంట్స్ ఏమి ఉంటాయని చెప్పుకున్నాం? రెసిస్టర్ అండ్ కెపాసిటర్, మూడోది కాయిల్, నాలుగోది వేరియబుల్ రెసిస్టర్. ఒక్కొక్కసారి వందలో ఒక మొబైల్ లో ఒక డయోడ్స్ కూడా వాడతాం. ఏమంటాడు? డయోడ్స్. డయోడ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాం? ఒక సైడ్ వ్యాల్యూ రావాలి, ఒక సైడ్ పెడితే వన్ రావాలి. అది కూడా ఎలా వాడతాడు? గ్రౌండింగ్ లో వాడుతుంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఎలా కాంపోనెంట్స్ ఉన్నాయి? ఉంటే ఈ నాలుగు, ఈ ఐదుట్లో ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా? అంతేనా? ఈ ఐదే ఉంటాయి. నువ్వు ఏ ఫోటో తీసుకుని ఉండాల్సింది మాత్రం ఇవే. దీంట్లో రెసిస్టర్ కెపాసిటర్ వాడుకుని కాయిల్ ఈ మూడు వాడకపోవచ్చు మేబీ, ఒకటి లేదా ఐదు వాడచ్చు, లేదంటే నాకు కావాల్సినట్టు రెండే వాడుకోవచ్చు, ఏదైనా ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మన ఫోకస్ అంతా సర్ఫేస్ పాయింట్స్ ఉన్నాయి కదా, రెండు సర్ఫేస్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు డబల్ డబల్ కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం ఫస్ట్, ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనకి ఇలా రెసిస్టర్ గానీ కెపాసిటర్ గానీ కాయిల్ గానీ వేరియబుల్ రెసిస్టర్ గానీ డయోడ్స్ గానీ ఎక్కడైనా డబుల్ డబుల్ గా కనిపిస్తున్నా లేదో అనేది మనం ఫస్ట్ చెక్ చేస్తాం. ఇలా చెక్ చేస్తుంటే మనకి ఇలా ఒక ఐదారు చోట్ల కనిపించింది అమ్మా, ఓకేనా? ఇక్కడ ఒకటి, ఓకే, ఇలా ఒకటి రెండు మూడు, మూడు ప్లేస్ లో కనిపించింది అమ్మా, ఓకేనా? ఇలా కనిపిస్తే ఇప్పుడు దేనికి స్పీకర్? తెలుసా? అది మూడు డబల్ డబల్ గా ఉన్నాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ సెక్షన్ ఏదో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఈ సర్ఫేస్ పాయింట్ చెక్ చేస్తే దీనికి బదులు వస్తుందా లేదా, దీనికి బదులు వస్తుందా లేదా, దీనికి బదులు వస్తుందా లేదా, ఏదో ఒక కాంపోనెంట్ కి. ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తే ఇక్కడ బదులు వస్తుందంటే ఖచ్చితంగా ఏమి దానివే. ఒకవేళ ఇక్కడ నుంచి చెక్ చేస్తే దీనికి బదులు రాలేదంటే రెండు సైడ్ చెక్ చేయాలి. ఎందుకంటే ఈ సైడ్ గ్రౌండ్ ఇచ్చి ఉండొచ్చు. గ్రౌండ్ ఇస్తే వస్తుందా? రాదు. ఒకవేళ ఇది ట్రాక్ కట్ అయిందేమో,
దీని నుంచి చెక్ చేసుకుంటే దీనికి రావచ్చేమో అంతేనా? అంటే దీని నుంచి ఫోర్ సైడ్ చెక్ చేయాలి, దీని నుంచి ఫోర్ సైడ్ చెక్ చేయాలి. అలా ప్రతి దాని నుంచి మనం చెక్ చేసుకుని ఈ సెక్షన్ మనం ఏం చేసుకోవాలి? ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సెక్షన్ ఏది? స్పీకర్. ఈ సెక్షన్ దేనికి సంబంధించింది? స్పీకర్. మీకున్న ప్లస్ ఏంటంటే చైనా మొబైల్స్ అన్నింటిలో గ్రూప్ కింద ఇచ్చేస్తారు. అదే ఇప్పుడు నోకే సాంసంగ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రెండు కాయలు ఇస్తాడు, ఇక్కడ రెండు కాయలు ఇస్తాడు. ఓకే, స్పీకర్ సర్వీస్ పాయింట్ నుంచి రెండు కాయలకు వచ్చి రెండు కాయలు కావాలి. కానీ ఎప్పుడైతే చైనా ఫోన్ లో తీసుకుంటే గ్రూప్ అంతా ఒకే దగ్గర ఉండదు, క్లియర్ గా. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రూప్ 500 అయింది కదా, ఈ గ్రూప్ లో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? ఫస్ట్ ఏం చేసామంటే ఆల్రెడీ ప్యారా చెక్ చేసాం, గ్రౌండింగ్ చెక్ చేసాం కదా. ఇప్పుడు ఈ గ్రూప్ లో ప్యారా లేదో గ్రౌండింగ్ ఏదో మీకు తెలుసా? ఫస్ట్ అది తెలుసుకుని దాన్ని డివైడ్ చేసుకోవాలి, ఎందుకని సపరేట్ చేసుకోవాలి దాన్ని. అది చూడాల్సిన అవసరం ఉంటుంది మనకుందా? దీంట్లో ప్యారల్ గ్రౌండింగ్ చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ప్యారల్ ఏదనిపిస్తుంది మీకు? ఇది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే సింగిల్ గా ఉంది కదా అంటారు. రేపు వద్ద నేను ఇంకోటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తాను, నీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే నీకు ఏం డౌట్ లేదమ్మా, ప్యారల్ ఏ వాడే అవకాశం ఉంది ఖచ్చితంగా. కెపాసిటరే, ఖచ్చితంగా కెపాసిటరే. కాబట్టి మీకు ఇక్కడ ఏం చేయాలంటే బ్రౌన్ బ్రౌన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా బ్రౌన్ ఇలా ఉన్నాయమ్మా, బి అంటే ఏంటి ఇక్కడ మనం బ్రౌన్, బ్లాక్ బి అంటే ఏంటి బ్లాక్ అంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్నాయమ్మా. ఇప్పుడు దీంట్లో కెపాసిటర్ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్యారల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్యారల్ ఎలా కనుకుంది అంటే పాజిటివ్ నుంచి ఒక సైడ్ బదులు వస్తుంది, నెగిటివ్ నుంచి ఇంకో సైడ్ బదులు వస్తుంది. వస్తుందా? పాజిటివ్ నుంచి ఒక సైడ్ వస్తుంది, నెగిటివ్ నుంచి రెండో సైడ్, ఇంకా వేరే దానికి దేనికి అలా రాదు. వస్తుందా? ఇప్పుడు ఈ సర్ఫేస్ పాయింట్ ఎలా ఉన్నాయి? ఈ ప్యారల్ ఒక్కదానికి మాత్రమే దీని నుంచి ఇటు సైడ్, దీని నుంచి ఇటు సైడ్ వస్తుంది, వేరే దానికి దేనికైనా వస్తుందా? రాదు. అంటే మనం ఏం చేయాలంటే ఇది ప్యారల్ అని అర్థం చేసుకున్నాం, దీన్ని ఏం చేస్తాం మనం? ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉందా మనకి? లేదు. ఎందుకంటే ఈ రెండింటికి బదులు రాలేదా మనకి? అంటే ఇది ఓకే, దీని ఉదయం ఇంకెన్ని ఉన్నాయి? సిక్స్ ఉన్నాయి. అంతేనా? ఈ సిక్స్ లో గ్రౌండింగ్ ఎన్ని ఉన్నాయి చూసుకో. గ్రౌండింగ్ ఎలా తెలుస్తుంది? గ్రౌండ్ పెట్టి చెక్ చేస్తే దీనికి బదులు వచ్చింది, దీనికి బదులు వచ్చింది, అదే సార్. అలాగే దీనికి బదులు వచ్చింది, దీనికి బదులు వచ్చింది. అంటే ఈ ఫోర్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఈ ఫోర్ కూడా గ్రౌండింగ్. ఈ బాగున్నాయి లేదా? ఈ బాగున్నాయి. ఎందుకంటే ఒకవేళ బాగుపోతే పాజిటివ్ గ్రౌండ్ కి నెగిటివ్ గ్రౌండ్ కి బదులు వస్తే ఈ రెండు తీస్తాం, నెగిటివ్ గ్రౌండ్ కంటే ఈ రెండు తీసేస్తాం. అంతేనా? ఇప్పుడు తీసాక ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? రెండు. ఈ రెండు ఏంటి? సిరీస్. సిరీస్ లో బ్లాక్ కలర్ అంటే ఏముంటది? కాయిల్. అంటే డైరెక్ట్ గా మనం ఏం చేసుకుంటాం? సర్ఫేస్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ బాగుందా లేదా, రెండు సైడ్ బదులు వస్తుందా లేదా, ఈ సర్ఫేస్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ బాగుందా లేదా, రెండు సైడ్ బదులు వస్తుందా లేదా. అలా మీరు చేయగలిగితే 100% చైనా ఫోన్ కూడా మీరు రిపేర్ చేయగలరు. అదేనమ్మా? అంటే ఇప్పుడు చైనా ఫోన్ లో కూడా మనం సర్క్యూట్ లేకుండా చేయగలుగుతాం లేదా? అది ఎలా అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆ స్కెమాటిక్ డయాగ్రామ్ లో ఇవన్నీ బ్రాండెడ్ ఫోన్ చేయడం అలవాటు అయిందో ఆటోమేటిక్ గా ఈ ఫోన్ అనేది మనం చేయొచ్చు. ఇది ఎప్పుడైతే చేసామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మోడల్ G5 అనుకుందాం. ఏంటి? చైనా ఫోన్ లో G5 మోడల్ అనుకున్నాం. ఈ G5 మోడల్ ని చేయాలంటే నాకు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ని గీసుకుంటాను. ఎలా గీసుకుంటాను? ఫస్ట్ రెండు సర్ఫేస్ పాయింట్ ఇచ్చాడు, అక్కడి నుంచి ఏమంటాడమ్మా? బ్లాక్ అంటే వేరియబుల్ రెసిస్టర్ కదా, రెండు వేరియబుల్ రెసిస్టర్ గ్రౌండ్ వచ్చింది. గ్రౌండ్ కి ఏమొస్తాయి? వేరియబుల్ రెసిస్టర్ వస్తాయి. తర్వాత ఏమంటాడు? ఒక ప్యారల్ కెపాసిటర్. తర్వాత ఏమంటాడు? రెండు గ్రౌండింగ్ కెపాసిటర్. తర్వాత ఏమంటాడు? రెండు కాయిల్స్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నేను ఇలా స్కెమాటిక్ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకో, ఇంక ఎప్పుడైనా సరే మళ్ళీ సార్ ఇదే ఫోన్ వచ్చింది అనుకో G5, ఎన్ని నిమిషాలు చేయించుకున్నాం? ఒక రెండు చేయొచ్చు. ఇప్పుడు ఎంత టైం పట్టింది మనకి? ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పట్టింది. అదే మీరు ఆ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకుని ఆ మోడల్ నెంబర్ రాసుకుంటే ఆల్రెడీ ఒకసారి చేసింది కదా, అప్పుడు రెండోసారి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇలా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా మాఫీ. ఇది మనం ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి స్పీకర్. ఓకేనా? స్పీకర్ ప్రాబ్లమ్స్, స్పీకర్ సొల్యూషన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్తాను.